నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ లైన్స్ నెల్లూరు జిల్లా చిట్టమ్మూర్ మండలంలోని రమా చారిటబుల్ ట్రస్ట్ దత్తత గ్రామమైన ములకలపూడిలో ఉన్నటువంటి ట్రస్టు ప్రధాన కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ములకలపూడి గ్రామంలోని గిరిజన కాలనీలో ఒక నిరుపేద యాబై సంవత్సరాల గిరిజనుడికి గుండెపోటు రావడంతో రమా ట్రస్టు వారు హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది ఆ నిరుపేద గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు రమా చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి అతని దహన సంస్కారాలను దగ్గరుండి ట్రస్ట్ చైర్మన్ సుబ్రహ్మణ్యం మరియు సభ్యులు బాధ్యతగా ట్రస్టు యొక్క ఖర్చులతో కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై రెండున జరిగేటటువంటి పెద్ద కర్మ దినాలను కూడా ట్రస్టు యొక్క ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో కార్యక్రమాన్ని జరిపిస్తామని ట్రస్టు నిర్వాహకులు ప్రకటించారు మరియు సభ్యులందరూ కలిసి చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి వెళ్లి వారిని పరామర్శించి మేమున్నాము అని ధైర్యాన్ని ఇచ్చారు అలాగే చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకు మరియు తండ్రికి వారు జీవించి ఉన్నంతకాలం ట్రస్టు ద్వారా ప్రతి నెల వారికి కావాల్సిన యాబై కేజీల బియ్యం మరియు కూరగాయలు పప్పు దినుసులు ఆయిల్ మొదలగు వాటిని అందజేస్తామని ప్రకటించారు అలాగే రిటైర్డ్ డీఎస్పీ ప్రసాద్ మరియు సుల్లూరుపేట నియోజకవర్గ ట్రస్ట్ ఇన్ఛార్జ్ వెంకటకృష్ణ వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం వారికి స్వయంగా అందించారు అలాగే సుల్లూరుపేట నియోజకవర్గ ట్రస్ట్ ఇన్ఛార్జ్ వెంకటకృష్ణ మరొక ఇరవై పేల రూపాయలను ట్రస్టుకు ఇవ్వడం జరిగింది మరియు ఆ ఇరవై వేల రూపాయలను చనిపోయిన గిరిజన వ్యక్తి యొక్క పెద్ద కర్మ కార్యక్రమానికి ఉపయోగిస్తామని చైర్మన్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు మరియు ఈ విధంగా ఎన్నో ఎన్నో మంచి సేవా కార్యక్రమాలను మంచి పనులను సమాజంలోని నిరుపేదలకు అందిస్తున్నామంటే మాకు మా మార్గదర్శకులు ఆదర్శప్రాయులు మా గురువుగారు దైవ సమానులు భారతదేశ రక్షణ శాఖ డీఆర్డీఓ అధిపతి అయినటువంటి డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి గారు అని ట్రస్ట్ చైర్మన్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు ఈ కార్యక్రమంలో రమా ట్రస్ట్ సెక్రటరీ సుమలత విష్ణురెడ్డి గూడూరు నియోజకవర్గ ట్రస్ట్ ఇన్ఛార్జ్ సయ్యద్ షకీర్ బాషా చిట్టమూర్ మండలం ఇన్ఛార్జ్ పాకాల సునీల్ వెంకటరమణ సత్రం మండల ఇన్ఛార్జ్ గుర్రం ప్రభాకర్ బట్ట అర్జున్ సుల్లూరుపేట మండలం ఇన్ఛార్జ్ మూగ స్వరూప మరియు ములకలపూడి గొల్లపాలెం ఆరూర్ మైలింగం రామాపురం పనేపల్లి మొదలగు గ్రామాల ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు మరియు గుండెపోటు వచ్చిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు పిలవగానే ఐదు నిమిషాల్లో స్పందించి కారు తీసుకుని హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు సహకరించిన ములకలపూడి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వేదనపర్తి రాజగోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు